గిరిజన క్షేమమే ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ డైరెక్టర్ సత్యబాబు అన్నారు. విశాఖ జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో కోవిడ్ బాధితులకు అండగా హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన ఆదేశాల మేరకు ప్రజారోగ్యమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. అరకు వెళ్లి పాడేరు నియోజకవర్గాల్లో ట్రస్ట్ తరపున హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ట్రస్ట్ సభ్యులు రేగం శివ, కోటిబాబు, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. మనకు కంపల్సరీగా కరోనాని దూరం చేసుకోవచ్చు. ఇది గిరిజన ప్రజలు ఎంతో మంది ఆసుపత్రికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇంటిలోనే ఈ కిట్టుని ఉపయోగించుకొని వారి ఆరోగ్య భవిష్యత్తును బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మన అరకు గౌరవ శాసనసభ్యులు చెట్టి పాల్గొన గారి ఆధ్వర్యంలో మన్న ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఈ యూనిఫామ్ వేసుకున్నారో వారి వాలంటీర్ల ద్వారా మరి అందరికీ ఈ పార్టీ అని లేదు, కులం అని లేదు, మతం అని లేదు, వారందరికి అందజేయాలని ఆలోచన చేసి మరి అందించి ఉన్నారు. మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి అందిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీ చెట్టి పాల్గొన గారి ఆధ్వర్యంలో ఈ మన్య ప్రగతి అనే చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే 2016లో స్థాపించడం జరిగిందో ఆ ట్రస్ట్ ద్వారా ఎవరికైతే అరకు నియోజకవర్గంలో కరోనా బాధితులుగా ఉన్నారో వారికి ఇంట్లో హోమ్ ఐసోలేషన్ అనేటువంటి కిట్టు ద్వారా వారి ఇంట్లోనే ఉండి కిట్లో ఏదైతే మందులు ఉన్నాయో దానికి తెలుగులో రాసి ఉన్నారు. ఈ మనకి కిట్ ఇచ్చినటువంటి డాక్టర్స్ ఈ తెలుగుతో రాసినటువంటి ఈ దీని ద్వారా రోజు 7 రోజులుగా రోజు ఎలా వాడాలనేది ఇక్కడ రాసి ఉన్నారు. దాని ఆధారంగా మనము రోజు మందులు వాడితే ఈ